హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రాధాస్ చాయిస్. ఈరోజు నేను మీతో బెంగళూరు టు నర్సరావుపేట అయితే ట్రావెల్ వ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను అండి. ఇది యాక్చువల్గా అర్లీ మార్నింగ్ 6 o'clockకి ఫ్యామిలీ అందరూ మేము స్టార్ట్ అవుతున్నాము ఆఫ్టర్ లాక్డౌన్. ఇది ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్ అనమాట. సో లాక్డౌన్ తర్వాత మేము ఊరు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాము. సరే, నైట్ జర్నీ ఎందుకు కష్టంగా ఉంటుందని మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాము. మార్నింగ్ అయితే హ్యాపీగా కూల్గా వెళ్ళిపోవచ్చు కదా, సో అందుకే. సో ఇప్పుడే మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అవుతున్నాను. ఇంకా లైట్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్లేస్ ఏంటంటే, మా అపార్ట్మెంట్స్ ముందు మాకు ఒక వాకింగ్ ఏరియా ఉంటుంది. అంటే ఎల్డర్స్ అయినా కిడ్స్ అయినా కొంచెం వాక్ చేసుకోవడానికి మార్నింగ్ అది ఈవినింగ్ టైం పీస్ఫుల్గా ఉంటుందండి. ఇక్కడ మినిమం ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేయొచ్చు మనం ఈజీగా. సో ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు ఇప్పుడు నేను మీకు చూపిస్తుందంతా వాకింగ్ ట్రాక్ ఏది. ఇక్కడంతా వాక్ చేసుకోవచ్చు, ఇక్కడ ఏ వెహికల్స్ రావు, పిల్లలకి డిస్టర్బెన్స్ ఉండదు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, గ్రీనరీ ఉంటుంది, ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మేము క్రాస్ అయ్యి మెయిన్ రోడ్కి కూడా వెళ్తున్నాము. ఇది మార్నింగ్ 6 కదా, అందుకే ఇంకా లైట్స్ ఉన్నాయి, మనకి స్ట్రీట్ లైట్స్ అన్నీ ఉన్నాయి. సో అక్కడి నుంచి మా ఇంటి దగ్గర ఉన్న మెయిన్ రోడ్కి వచ్చేసాము ఆల్రెడీ. సో ఈ మెయిన్ రోడ్లో మనకి చూసారు కదా, క్లైమేట్ కూడా కూల్గా ఉంది ఈరోజు, ఇంకా లైట్స్ ఏవి ఆఫ్ అవ్వలేదు. సో మాకైతే బెంగళూరు టు నర్సరావుపేట మినిమం 10 hours జర్నీ అయితే పడుతుంది. సో 10 hours హైవే వచ్చేసాం కదా, హైవేలో కూడా ఈరోజు ట్రాఫిక్ ఏం లేదండి, ఎందుకంటే లాక్డౌన్ ఓకే, ఎగ్జంప్షన్స్ ఉన్నాయి, అయినప్పటికీ అంత ట్రాఫిక్ ఏం లేదు, కూల్గానే వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాం మేము. చాలా క్లైమేట్ అయితే కూల్గా ఉంది, సో మార్నింగ్ టైం కదా పీస్ఫుల్గా కూడా ఉంది. అలా మా జర్నీ స్టార్ట్ అయిందండి. ఇక్కడ ఏంటంటే మా పిల్లలు ఈరోజు ఎలా అయినా సరే సన్ రైజ్ని క్యాప్చర్ చేయాలని వెయిట్ చేస్తూ ఉన్నారు. బట్ ఎంతసేపటికి మాకైతే సన్ రైజ్ రాలేదు. ఈరోజు వెదర్ ఎలా ఉంది, ఫుల్ డే కూల్గానే ఉందండి, చాలా చాలా కూల్గా ఉంది. చూసారు కదా ఇటు సైడ్ అటు సైడ్ ఎటువైపు చూసినా ఫుల్ గ్రీనరీ, మంచి క్లైమేట్, చాలా కూల్గా పీస్ఫుల్గా. ఇక్కడ ఒక క్లిప్ యాడ్ చేశాను కదా, ఇది హిల్ పైన క్లౌడ్స్ టచ్ అవుతూ చాలా బాగుందండి. ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి బోర్ అనిపించకుండా కొన్ని కొన్ని లొకేషన్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి. మనం ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా జర్నీ చేయొచ్చండి లాంగ్ జర్నీస్. సో నైట్ టైం అంటే ఆబ్వియస్లీ నిద్రపోతాము, సో డ్రైవింగ్ కూడా కొంచెం కష్టం అవుతుంది. బెటర్ డే టైం అయితే చాలా బాగుంటుంది. దట్టు ఇలాంటి క్లైమేట్ ఉన్నప్పుడు ఇంకా సూపర్బ్గా అనిపిస్తుంది కదా. మాకు ఫుల్ డే ఎక్కడ సన్ రైజ్ రాలేదండి షూట్ చేద్దాము అంటే. సో ఫుల్ డే ఇలాగే ఉంది క్లైమేట్. ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ కోసం ఒక ప్లేస్లో హైవేలోనే ఆపాము. అప్పటి వరకు మేమంతా తిరిగాము, ఎక్కడ హోటల్స్ అయితే ఓపెన్లో లేవు, లాక్డౌన్ కదా, సో అన్నీ క్లోజ్డ్గా ఉన్నాయి. ఇది P5 రెస్టారెంట్ అని, ఇది ఒకటి ఓపెన్లో ఉంది, చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా కూడా అనిపించింది. ఇది ఓపెన్ అనమాట, ఓపెన్ ఫుడ్, మనం ఇక్కడే అవుట్ సైడ్ కూర్చొని తినేయచ్చు. మా పిల్లలు కూడా ఈ ప్లేస్ చూసి లైక్ చేసారు. దట్టు అది బ్రేక్ఫాస్ట్ టైం కదా, టైంకి ఫుడ్ తింటేనే ప్రాపర్గా మనం ట్రావెల్ చేయగలం. లాంగ్ జర్నీస్లో కంపల్సరీగా టైం టు టైం మనం ఫుడ్ తీసుకొని ట్రావెల్ చేస్తే మనకు ఆ టైర్డ్నెస్ అనేది తెలియకుండా ఉంటుంది. సో ఇక్కడ మేము P5 బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ ఆగాము. ఇక్కడ లొకేషన్ చాలా బాగుందని నేను షూట్ చేశాను అనమాట. ఇది నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ చూసారా డెకరేటివ్ లైట్స్, ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. ఈ ఏరియా అంతా బాగా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇక్కడ మేము సాంబార్ ఇడ్లీ, అంటే జర్నీ చేస్తున్నాం కదా, సో అందుకే సాంబార్ ఇడ్లీ. ఇది కారం దోశ అండి. కారం దోశ అంటే మనకి దోశ లోపల అంతా కారం అప్లై చేసేసారు, ఘీ అండ్ కారం. చూసారా ఇక్కడ రెడ్ చట్నీ అనమాట అది. దాంతోపాటు పక్కన సైడ్ రెడ్ చట్నీ, వైట్ చట్నీ, సాంబార్, 3 ఇచ్చారు మనకి. అండ్ ఇది ప్లెయిన్ దోశ, ప్లెయిన్ దోశతో పాటు అండ్ 1-2 టైప్స్ ఆఫ్ చట్నీస్ అండ్ 1 సాంబార్. ఇది మసాలా దోశ, షేప్ కూడా డిఫరెంట్గా ఉంది కదా. సో మసాలా దోశ లోపల స్టఫ్ ఇచ్చారండి మనకి, పొటాటో స్టఫ్ అంతా పెట్టించారు. సో మేము హ్యాపీగా కూల్గా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకుని ఎంజాయ్ చేస్తూ మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా మిడిల్లో నేను ఉలవపాడు అని ఒక ప్లేస్ ఉంది, అది మ్యాంగోస్కి ఫేమస్ అనమాట. అక్కడ మ్యాంగోస్ తీసుకున్నాను. ఆ క్లిప్ నేను షూట్ చేయడం మర్చిపోయానండి మీతో షేర్ చేసుకోవడానికి. ఆ తర్వాత లంచ్కి కూడా ఆగాము, అక్కడ నుంచి మళ్ళీ మా ట్రావెల్ కంటిన్యూ చేసాము. సో మేము యాక్చువల్గా రీచ్ అయ్యేటప్పటికి ఈవినింగ్ 6 అయిపోయిందండి, ఎందుకంటే మిడిల్లో బ్రేక్స్ తీసుకుంటూ ఉన్నాం కదా. సో బ్రేక్స్ తీసుకుంటూ కూల్గా చిల్ అవుతూ వెళ్తున్నాము. మాకైతే ఇంత ఫుల్ జర్నీ చేసినా ఎక్కడ టైర్డ్ అనేది అనిపించలేదు 10 hours జర్నీ చేసిన, ఎందుకంటే పిల్లలు కూడా అలాగే ఈ నేచర్ని క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. సో కొన్ని కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి హైవేలో, కొన్ని మ్యాంగో ఫార్మ్స్ ఉన్నాయి,
కొన్ని ప్లేసెస్ చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి. అవన్నీ చూస్తూ షూట్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ రీచ్ అయ్యాం సేఫ్గా ఫైనల్గా. సో ఇది మా ఫస్ట్ ట్రావెల్ బ్లాగ్ అనమాట. అంటే లాక్డౌన్ తర్వాత, బిఫోర్ లాక్డౌన్ అంటే వెళ్తూ ఉండేవాళ్ళం, బట్ ఆఫ్టర్ లాక్డౌన్ ఇన్ని డేస్ మనం ఇంట్లో ఉండి సడన్గా ఇప్పుడు బయటకు వెళ్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఆ ఎంజాయ్మెంట్ అనేది మాకు ఇక్కడ ట్రావెల్లో తెలిసిపోయింది అనమాట. చాలా చాలా సేఫ్గా రీచ్ అయ్యాము, హ్యాపీగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. సో అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మాకు ఈ క్లౌడ్స్, ఈ క్లైమేట్ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. చాలా కూల్ క్లైమేట్ ఉంది, ఫుల్ డే అలాగే ఉంది. సో ఎక్కడ మాకు టైర్డ్ అనిపించలేదు. 10 hours కంటిన్యూస్గా జర్నీ చేసినా మాకు టైర్డ్నెస్ లేదనమాట, అంత కూల్గా రీచ్ అయ్యాము. ఇక్కడ ఈవినింగ్ టైంలో కూడా క్లైమేట్ చాలా బాగుంది, అందుకే క్లిప్ నేను మీతో యాడ్ చేస్తున్నాను. నా ఫస్ట్ ట్రావెల్ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.